అని అన్నారు. అని అనేసరికి నాకు ఒక ఉత్సాహం వచ్చేసింది, ఓహో నేను చేసింది కరెక్ట్ అనమాట, ఇలా చేస్తే బాగుంటుంది కదా అని కామన్ సెన్స్తో ఆలోచించింది. ఒక మనిషిని కెమెరామెన్ ఫస్ట్ ఆడియన్స్ అతను అట్రాక్ట్ చేసుకుంది. సో అక్కడ పడిపోయింది నాకు ఇది. పడిన తర్వాత మనం వెనకాల ఉన్నా ముందున్నా మూలన్నా ఎక్కడున్నా సరే మన పాత్ర పరిధి మేరకు మన యాటిట్యూడ్కి మనం కనిపించేలా చేయగలిగితే చాలు, మన యొక్క ఇది ఉండాలి. అట్లాగా నువ్వు అన్నది ఎక్కడున్నా సరే మీరు కనబడిపోతారు. రాధా ఎదురుకొచ్చే రాధా అన్న తొందాలు కాకుండా మీ వీపు చూస్తున్నావు అంటే అది నీకున్నటువంటి కోరిక, చిరంజీవి సినిమా చూడాలని కోరిక. సో అది పక్కన పెడితే ఈ సినిమాలో ఆచార్య సినిమాలో చరణ్తో చేయటం అనేది నాకు ప్రతిరోజు ఒక ఎగ్జైట్మెంట్, ఎందుకంటే వాళ్ళ తల్లి కోరికల నుంచి వచ్చినటువంటి కాంబినేషన్ ఇది. దాన్ని నెరవేర్చేటువంటి వ్యక్తి కొరటాలు శివ, అండ్ ప్రతిరోజు ఎగ్జైటింగ్గా ఉంటుంది అది. అండ్ ఇది చరిత్రలో నిలిచిపోయే సినిమా, అందరి మధ్యలో నిలిచిపోయే సినిమాలు అవ్వాలి అంటే ప్రతి క్షణం అప్రమత్తంతో చేయాలి, అతి జాగ్రత్తతో చేయాలి, క్యారెక్టర్ బాగా చేయాలి. అంతేగాని నా బిడ్డని నేను డామినేట్ చేయాలని అలా ఎప్పుడు ప్రయత్నించాను. చెరడే కాదు, ఎవరిని ఏ ఒక్కరు డామినేట్ చేయాలని ప్రయత్నం చేయకూడదండి, డామినేట్ చేయకూడదు. అండ్ చరణ్ చేస్తుంటే అతను ఇస్తుంటే ఈయన ఇచ్చినటువంటి సజెషన్స్ తోటి తను ఆలోచించుకుని తన ఇన్పుట్స్ తోటి తను ఇస్తుంటే నేను చెప్పాల్సిన అవసరం కానీ కరెక్ట్ చేయాల్సిన అవసరం కానీ వీడు చాలా బాగా చేస్తారే ఇప్పుడు మనం ఏం చేద్దామంటూ ఇలా అట్లాగే ఉండదు. నా క్యారెక్టర్ ప్రకారం ఒక బిడ్డని చూస్తున్న ఆ సీన్ చెప్పాలంటే ఒక బిడ్డని చూస్తున్న వాత్సల్యానికి నేను లోనయ్యాను. ఒక గురువు లాంటి తండ్రి లాంటి ఒక అతీతమైన దివ్యానుభూతికి అతను లోనవుతూ అతను చూస్తున్నాడు. మా ఇద్దరి వేరు వేరు ఎక్స్ప్రెషన్స్, మా ఎక్స్ప్రెషన్స్లో మేము కనుక కరెక్ట్గా సిన్సియర్గా ఫీల్ అయ్యి ప్రొజెక్ట్ చేస్తే అది చాలు ఆయనకి, అలాగే చేశాం. అండ్ ఇంకోటి చరణ్ ఇచ్చేటటువంటి ఎక్స్ప్రెషన్స్కి నేను అనుకున్న దానికంటే ఇంకా బాగా ఇవ్వగలిగారు. కారణం రియల్ ఫీల్ నాకు వచ్చేసింది. నేను అట్లా కంటో చిరు చిన్న ధారతోటి తడితోటి చరణ్ అలా పట్టుకుంటే తను నిజంగా మూవ్ అయిపోయాడు. ఆ సీన్లో ఎవరూ కూడా గ్లిజర్ వేసుకోలేదు. ఆ సీన్లో పర్టికులర్ దిస్ విల్ బి మోర్ ఇంట్రెస్టింగ్ టు వాచ్ ఆన్ స్క్రీన్. సో అది ఇన్వాల్వ్ అయ్యి ఆయన చెప్పింది అర్థం చేసుకుని ఇన్వాల్వ్ అయ్యి ప్రొజెక్ట్ చేస్తాం. బహుశా ఒక 10-15% ఇంకొంచెం ఇంప్రెస్గా ఉండే కారణం రియల్ లైఫ్లో తండ్రి కొడుకులా ఉండడం అనేది ఎన్హాన్స్ అయింది. అదే ఆయన మ్యాజిక్. అందుకోసమే మీరే ఉండాలి ఇద్దరు అని కోరుకుంది కూడా బహుశా ఆ మ్యాజిక్ కోసమేమో. ఎందుకు చాలామంది అంటే తెలియకుండా సార్ ఇంకో క్వశ్చన్ కూడా ఆన్సర్ చేశారు మన నెక్స్ట్ వస్తుంది ఆడియన్స్ రౌండ్లో, ఎందుకు క్యారెక్టర్ సిద్ధ క్యారెక్టర్ చరణ్ అయ్యాలని చాలామంది అడిగారు. సో దిస్ ఈజ్ అడ్వాంటేజ్ యాక్చువల్లీ. ట్రూ, మామూలుగానే క్యారెక్టర్ మధ్య ఒక చిన్న తెలియని ఒక కన్సర్న్ ఒక అఫెక్షన్ ఉంది, బట్ ఒక 20-30% యాడ్ అవ్వడం కారణం ఏంటంటే ఒరిజినల్ రియాక్షన్.